తెలుగు వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలుగువారు ఏ దేశంలో ఉన్నా వారికి ముఖ్య వినోద సాధనం సినిమా. ఆ సినిమా ద్వారానే నేను మీకు పరిచయం అయ్యాను. 50 సంవత్సరాల క్రితం నా మొట్టమొదటి సినిమా రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ఆశీర్వాద బలం వల్లే అన్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చాలా చేశాను. నేను మొట్టమొదటి ఈస్ట్మన్ కలర్ సోషల్ తెలుగు సినిమా తేనె మనసులతో నేను పరిచయం అయ్యాను. తర్వాత జేమ్స్ బాండ్ టైప్ ఆఫ్ పిక్చర్ 116 ఆ టైప్లో అది ఫస్ట్ పిక్చరు, అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. తర్వాత ఫస్ట్ కౌబాయ్ పిక్చర్ మోసగాళ్ళకు మోసగాడు. తర్వాత ఫస్ట్ సినిమాస్కోప్ తెలుగు సినిమా అల్లూరు సీతారామరాజు. ఫస్ట్ 70mm పిక్చర్ సింహాసనం. వీటిని అన్నింటినీ కూడా మీరు ఎంతో బాగా ఆదరించారు. ఇప్పుడు మరో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ నా సినిమా శ్రీశ్రీ ద్వారానే మీకు చేరబోతోంది. అది www.mflixworld.com ఆన్లైన్ ద్వారా నేరుగా మీ ఇంట్లోకే ప్రసారం చేయబోతుంది. విదేశాలన్నింటిలోనూ మీ ఇళ్ళలో కూర్చొని మీ టీవీల్లో కుటుంబ సమేతంగా మీకు చూడటానికి అవకాశం కల్పించారు mflixworld.com. వారికి నా అభినందనలు. డెఫినెట్గా ఈ సినిమాని మీరు విదేశాలన్నింటిలో మీ ఇంట్లోనే చూసి ఆదరించి అభిమానిస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా నమస్కారం. ఈరోజు శ్రీశ్రీ సినిమా మేము ఒక 40 ఇయర్స్ తర్వాత సినిమా చేసాం. మళ్ళీ నాకు శివ గారు సబ్జెక్ట్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ముందు వద్దనుకున్నాము, కానీ ఆయన సబ్జెక్ట్ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ఒక సెంటిమెంట్ అండ్ డ్రామా, చాలా మంచి పిక్చర్ అవ్వాలి ఇది. ఇందులో మ్యూజిక్ కూడా బాగుంది. శివ గారు ప్రతి ఫ్రేము ఒక అందంగా తీశారు. ఈ సినిమా చేయడం వల్ల మళ్ళీ మీ ముందుకు వస్తున్నాము మేము, మీ దగ్గరకు వస్తున్నాము. చాలా సంవత్సరాల తర్వాత మీరందరూ ఈ శ్రీశ్రీని ఆశీర్వదించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. ఇందులో ఒక సాంగ్ ఉంది, ఎన్ని జన్మల బంధము అనే పాట. అది ఈ రైటర్ని అడిగాను నేను, ఏమండి నా లైఫ్లో మా ఇద్దరు లైఫ్ చూసి రాసినట్టు ఉంది, అంత న్యాచురల్ మా ఇద్దరు లైఫ్ ఏముందో అదే రాశాడు ఆయన. అది అలా ఏమన్నా తెలుసుకొని రాశారా అంటే లేదమ్మా నా సబ్జెక్టును బట్టి చేశాను అన్నారు. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. అలాగే కృష్ణ గారి క్లబ్ సాంగ్ ఉంది, అది కూడా మాస్టర్కి చాలా నచ్చుద్ది ఆ సినిమా, ఆ పాట. కాబట్టి ఈరోజు డైరెక్టర్ గారికి అందరికి కూడా నా నమస్కారం, కృతజ్ఞతలు. నేను చిన్నప్పటి నుంచి కృష్ణగారి సినిమాలు చూస్తూనే పెరిగాం. సార్ చెప్పినట్టు ఎన్నో ఇన్నోవేషన్స్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ 85 ఏళ్ల సినిమా చరిత్రలో అన్ని మార్పులకి శ్రీకారం చుట్టింది సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన మరో సంచలనమైన శ్రీకారం ఈరోజు మన తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్నారు. ఈ ఆయన ద్వారానే చెయ్యాలి అని చెప్పిన మేము గత 6 నెలల నుంచి వెయిట్ చేసి ఆ సినిమాతోనే చెయ్యాలి. కృష్ణ గారు ఏది ఇంట్రడ్యూస్ చేసినా అది క్యాలిక్యులేషన్ అందరి సెన్సేషన్గానే బయటకు వచ్చినాయి. సో దాని గురించి మేము చేసాం. మా టీం, మా mflixworld.com టీం గత 2 ఏళ్ళ నుంచి మేము కష్టపడిన శ్రమ ఈరోజు కృష్ణ గారి చేతుల మీదుగా ప్రపంచానికి పరిచయం అవ్వటం నిజంగా మా గర్వకారణం. ఆయన అభిమానులుగా ఆయన్ని తెర మీద చూసిన మేము ఈరోజు ఆయన పక్కన కూర్చుని ఆయన సినిమాని ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు ఇంటికి చేరాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. అసలు ఈరోజు తెలుగు సినిమాకి ఉన్న ప్రధాన సమస్య పైరసీ. ఈ పైరసీ పుట్టింది ఎక్కడని ఒకసారి మనం డీటెయిల్స్ ఆలోచిస్తే, తెలుగు జనాభా 9 కోట్ల మంది, దాంట్లో 7 కోట్లు మన 2 రాష్ట్రాల్లో ఉంటే 2 కోట్ల మంది ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉన్నారు. ముఖ్యంగా 50 లక్షల మంది ఈరోజు విదేశాల్లో స్థిరపడి ఉన్నారు. ఈ పైరసీ పుట్టింది ఎక్కడి నుంచో కాదు, తమ అభిమాన తెలుగు సినిమా మొదటి రోజో రెండో రోజో వెంటనే చూడాలి అని ఒక బలమైన కోరిక, ఒక తెలుగు సినీ సగటు అభిమాని బలమైన కోరిక. బికాజ్ ఆఫ్ ఈ థియేటర్స్ లేకపోవటం, థియేటర్స్ ఉన్న కన్వీనియన్స్ లేకపోవటం,
ఇన్ని కారణాల మూలంగా తెలుగు సినిమా అందుబాటులో రాకపోవడంతో ఆ కోరిక ఒక బలహీనతగా మారి దాని నుంచి పుట్టింది ఈ వైరస్. అలా కాకుండా ఈ తెలుగు సినిమాని అందరికీ అవైలబిలిటీ తీసుకొచ్చి వాళ్ళకి ఒక కన్వీనియన్స్ ఇచ్చి ఎఫోర్డబుల్గా తీసుకెళ్తే ప్రతి సినిమాని తప్పకుండా వాళ్ళు లీగల్గా చూస్తారు అన్న నమ్మకం మాకుంది. ఈ పైరసీ చూసే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా లేరు, తప్పక తప్పని తెలిసినా కూడా అలా పైరసీ చూస్తూ ఉన్నారు. సో తెలుగు ప్రేక్షకులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మా రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి ఇకపై మీరు పైరసీని నమ్ముకోని అవసరం లేదు. కృష్ణ గారు ఒక శ్రీకారం చుట్టారు, ఇక ముందు అన్ని కొత్త సినిమాలు మీ ఇంట్లోకి, మీ చేతిలోకి, మీ ఒడిలోకి రాబోతున్నాయి. సో సంతోషంగా తెలుగు సినిమాలు హ్యాపీగా చూడండి. తెలుగు సినిమా పరిశ్రమకు పట్టిన ఈ పైరసీ అనే రోగాన్ని మనం వదిలేద్దాం. అందరం సంతోషంగా హ్యాపీగా కుటుంబం అంతా హాయిగా చూసే అవకాశం మేము కల్పిస్తున్నాం. మాకు ఈ అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్స్ సాయిదీప్ గారికి, ద వెరీ యంగ్స్టర్స్, అందుకే మా టెక్నాలజీని నమ్మి ఇది మంచి అవకాశం, మంచి బాగుంటుంది అని చెప్పని మమ్మల్ని నమ్మి వాళ్ళు ప్రోత్సహించినందుకు వాళ్ళకి మేము చాలా రుణపడి ఉంటాము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి ఒక సినిమా ఒకే రోజు థియేటర్స్లో ఆన్లైన్లో రిలీజ్ అవ్వటం అనేది దీంతోనే జరుగుతుంది. ఇంగ్లీష్, హిందీ, ఎనీ లాంగ్వేజ్ ఎక్సెప్ట్ ఇండియా, ఓవర్సీస్ రిలీజ్ చేస్తున్నాము ఎక్సెప్ట్ ఇండియా. ఇలా రిలీజ్ చేయడం అనేది ఒక నిజమైన సంచలనం. అది కృష్ణ గారి చేతుల మీద జరగడం మా పూర్వజన్మ అదృష్టం. సార్ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. ఎన్నో మార్పులు తీసుకొచ్చి అన్నింటినీ సక్సెస్ఫుల్ చేశారు, ఇది కూడా సక్సెస్ అవ్వాలి, ఈరోజు మన ఇండస్ట్రీకి చాలా అవసరం ఇది అని అందరూ నమ్ముతున్న టైంలో మేము ఇలా రావడం జరిగింది. అందరూ ఆశీర్వదించండి, ఈ ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డైరెక్టర్ కానీ ఏది కానీ ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా చాలా నీట్గా సెంటిమెంట్ బాగుంది ఈ సినిమాలో. అలాగే రాజు నడంపల్లి భీమవరం ఆయన ఇవాళ ఈ ప్రోగ్రాం చేయడం చాలా సంతోషంగా ఉంది. మాకే కాదు అభిమానులకందరికీ కూడా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే అందరిళ్లలోనూ కూర్చొని చూసుకోవచ్చు హాయిగా. అలాగా చేయడం అనేది ఇది ఫస్ట్ టైం అనుకుంటాను, విదేశాల్లో ఇది ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్రొడ్యూసర్లందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ, డైరెక్టర్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. తెలుగు వారందరికీ వందనం, అభివందనం. సూపర్ స్టార్ కృష్ణ గారు ఎస్బిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద శ్రీశ్రీ అనే ప్రతిష్టాత్మకమైన చిత్రంలో నటిస్తున్నారు. మేడం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధినేత మేడం విజయ నిర్మల్ గారు ఆయనకు జంటగా 50వ చిత్రం ఇది, వరల్డ్ రికార్డ్ నాకు తెలిసి. వాళ్ళిద్దరు జంటగా, ఇద్దరు మంచి దర్శకులు, ఇద్దరు సూపర్ హిట్ ఫీచర్స్ ఎన్నో తీశారు. వాళ్ళిద్దరిని డైరెక్ట్ చేయటం అనేది నాకు పూర్వజన్మ సుకృతం ఇది, ఎందుకంటే నేను కృష్ణ గారి అభిమానిగా 12 కాపురం సినిమా చూసి ఎంతో అందంగా ఉండేవాడు కృష్ణ గారు. ఆ సినిమాలో ఆ విగ్గు కానీ అది చాలా అద్భుతంగా ఉండేవాడు. టోటల్ ఫ్యామిలీ అంతటికి ఎంతో ఆసక్తికరమైన మంచి సన్నివేశాలు ఉన్న ఆ సినిమాతో నేను కృష్ణ గారంటే అభిమానిగా మారాను. అదృష్టవశాత్తు కోదండరామిరెడ్డి గారి, మా గురుగారి డైరెక్షన్లో కిరాయి కోటి గాడు, కంచు కాగడ, రామరాజ్యంలో భీమరాజు లాంటి గొప్ప గొప్ప సినిమాలు నేను వర్క్ చేయడం జరిగింది. ఆ మహానుభావుడే నాకు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా నేను రూపొందటానికి, దర్శకుడిగా నేను పేరు తెచ్చుకోవటానికి మంచి నాకు సహకారం అందించి ఘరానాలుడు చిత్రం ద్వారా 1994లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. అలా నా కంటిన్యూగా 20 ఫిలిమ్స్ అయిన తర్వాత నాకు ఈ మధ్య 3-4 ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆలోచనలో పడ్డాను. నాకు ఎంతో సహకరించిన, సహాయం చేసిన, నేను దర్శకుడిగా నిలబడటానికి కారకుడైన సూపర్ స్టార్ కృష్ణ గారికి నేను ఏదైనా చేయగలనని ఆలోచించాను. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్లు ఉన్నప్పుడు వెంట తిరుగుతారు, సక్సెస్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు మనం ఆలోచనలో పడతాం. సో ఇది ప్రేమపూర్వకంగా చేసింది కృష్ణ గారి మీద, మేడం గారి మీద ప్రేమపూర్వకంగా చేసింది. ఈ వయసులో కూడా ఈ సినిమాలో ఎంత అందంగా ఉన్నారంటే చాలా థ్రిల్ అవుతారు ఆడియన్స్కి. ఇది సర్ప్రైజ్ సక్సెస్ తెలుగు ఇండస్ట్రీకి. సో ఇలాంటి మంచి సినిమాని mflix.com వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా, అంటే ఒక ఇండియా మినహా ప్రపంచవ్యాప్తంగా అందరి ఇళ్లలోకి వచ్చే విధంగా కృష్ణ గారు వాళ్ళు ఇద్దరు మీట్ అయ్యి ఇది చాలా మంచి చక్కటి ప్రయోగం, తెలుగు ప్రేక్షకులకు చాలా ఆనందకరమైన విషయం అని చెప్పేసి కృష్ణ గారు యాక్సెప్ట్ చేయటం, ఈ www.world.com దీని ద్వారా
మా శ్రీశ్రీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకి ముందుకు రావటం చాలా సంతోషకరం. ఇక ఈ సినిమా నిర్మాతల గురించి చెప్పాలంటే సాయిదీప్ చాట్ల, అలాగే బాలు రెడ్డి, అలాగే షేక్ సిరాజ్, వీళ్ళ ముగ్గురు కూడా కృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వటం, ముగ్గురు ప్రాణ స్నేహితులు అవ్వటం, వాళ్ళ ముగ్గురు ఒకే చోట ఎంబీఏ పూర్తి చేయటం, అంతా కలిపి 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు, ఇది ఇండస్ట్రీ రికార్డు. ముగ్గురు కలిసి ఒక పిక్చర్ను పూర్తి చేయటం, ఎలాంటి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ సినిమాని చక్కగా రేపు రిలీజ్ అయిపోతున్నారు జూన్ 3న. అందరూ కృష్ణ గారి మీద గౌరవం అందరికీ ఉంది నాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు కృష్ణ గారి మీద మచ్చ పడితే సహించలేరు. సో ఈ పిక్చర్ని థియేటర్లోనే చూడాలి ప్రతి ఒక్కళ్ళు. పైరసీ అనేది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. తప్పకుండా శ్రీశ్రీ అనేది మేమంతా గౌరవపూర్వకంగా ప్రేమపూర్వకంగా చేసేది. ఒక ముప్పలేని శివ 20 సినిమాలు చేయటం కాదు, 400 సినిమాల హీరో ఆయన, సూపర్ స్టార్. ఒక సూపర్ స్టార్ సూపర్ స్టార్ లాంటి బిడ్డను కన్నాడు ఆంధ్రదేశంలోకి. అందువల్ల భగవంతుడి దయ వల్ల ఈ సినిమా సక్సెస్ అయ్యి నా రుణం తీర్చుకోవాలి. అలాగే ఈ సినిమా సక్సెస్ అయ్యి మా నిర్మాతలకు మంచి ధనబలంతో పాటు చక్కగా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. అలాగే ఈ సినిమాకి సతీష్ ముత్యాల కెమెరా ఎంత అద్భుతంగా తీశారంటే కృష్ణ గారిని మేడం గారిని చాలా పువ్వులో అంత పువ్వుల్లో పెట్టి తీశారా అన్నంత బాగా చూపించారు. ప్రేక్షకులందరికీ ఇది కన్నుల పండుగ శ్రీశ్రీ అనే సినిమా. అలాగే మ్యూజిక్ E.S.Murthy గారు, E.S.Murthy గారు విద్వత్తు ఉన్న మనిషి, సంగీతం తెలియకుండా ఈ రోజుల్లో మ్యూజిక్ చేస్తున్నారు చాలామంది. ఇది పర్ఫెక్ట్ ఒక క్యాలిక్యులేటెడ్ ఫిలిం విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్. సో అందరూ శ్రీశ్రీని ఆదరిస్తారు. శ్రీశ్రీని ఆదరించిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లో మీ అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. మా మొదటి సినిమా శ్రీశ్రీ SBS ప్రొడక్షన్స్ పైన నిర్మించాము. మేము ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ అండి, బాలు, షేక్ సిరాజు, నేను సాయిదీప్ని. మేము ముగ్గురం MBA కలిసి చేసాము, ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. ఇట్లా శివగారు వచ్చి స్టోరీ చెప్పారు, కృష్ణగారితో చేద్దాం అనగానే మేము ఏం ఆలోచించుకుని ఒప్పుకున్నాము. మేము ఎప్పటి నుంచో కృష్ణగారి ఫ్యాన్స్, కృష్ణగారి సినిమాలు చూస్తూ ఉంటాం ఎప్పుడు. మా ఫాదర్స్ కూడా కృష్ణగారి ఫ్యాన్సే. మేము ఈ సినిమా అనుకున్నప్పుడే డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడే అనుకున్నాం ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది, ఇది హిట్ అవుతుంది అని చెప్పి మేము అనుకున్నాము. సినిమా ఇప్పటికే చూసాం, కృష్ణగారు ఆల్రెడీ చూసి చెప్పారు. కృష్ణగారు చెప్పింది ఎప్పుడు జరుగుతుంది, ఆయన చెప్పిన సినిమా హిట్ అవుతుంది. ఆయన ఒకసారి చూసి చెప్పారంటే అది. మేము బేసిక్గా ఈ సినిమా అనుకున్నప్పుడే విజయ నిర్మల్ గారు కానీ కృష్ణ గారు కానీ షూటింగ్లో చూసేటప్పుడే మేము అనుకున్నాం అసలు ఎలా చేస్తున్నారు ఇలాగా. ఫస్ట్ షాట్లోనే ఏది 2 టేక్ లేకుండా ఫస్ట్ షాట్లోనే ఫినిష్ చేసేవాళ్ళు. ఆయన యాక్టింగ్ చూస్తూనే మాకు అలా ఉండిపోతూ ఉండేవాళ్ళం సెట్లోనే. mflixworld.com ద్వారా ఈ సినిమా ఆన్లైన్ రిలీజ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ సినిమా పైరసీ అనేది ఉండకూడదండి. బేసిక్గా అది ప్రొడ్యూసర్లకు కానీ చూసేవాళ్ళకు కూడా అంత సంతోషంగా ఉండదు. ఈ పైరసీ అనేది లేకుండా చూడటానికే ఈ mflixworld.com ద్వారా నానిగారు ద్వారా ఆన్లైన్ రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమా అందరూ చూడాలి. మళ్ళీ మనం సక్సెస్ మీట్లో తప్పకుండా కలుస్తాము. అందరికీ నమస్కారం. SBS ప్రొడక్షన్లో ప్రొడ్యూసరా, కృష్ణ గారితో చేయడం మా అదృష్టము. ముప్పలేని శివ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్, అతను వచ్చి మాకు స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది.